Hello everyone, today we are going to discussing about the AP history in Telugu medium. Group 2 lo AP history anedi 150 marks kadugutaru. Ippatavarku conduct chesina exam lo prelims and mains ani cheppesi two parts ga conduct chesaru, but next vache notification lo just oka exam e pettesi dan dwara screening cheyalanukuntunnaru. So enta exam pattern change chesina kuda syllabus aithe ee matram change avadu, koncham typical gaane untundi. టఫ్గానే ఉంటుంది. అయితే ఫస్ట్ యూనిట్లో చేసి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, ఇందులో మనము జాగ్రఫీకి సంబంధించిన ఫస్ట్ యూనిట్లో ఈ ఒక్క పార్ట్ మనం డిస్కస్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి పూర్వ చరిత్ర, అందులో ఆంధ్రదేశ చరిత్ర, ఆంధ్ర జాతి ఎలా, మన తెలుగు అనే పేరు ఎలా వచ్చింది, ఆంధ్ర అనే పేరు ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాము. దాని తర్వాత శాతవాహనుల పూర్వ రాజులు ఎవరనేది డిస్కస్ చేసుకుంటాము. థర్డ్ చాప్టర్ చూస్తే శాతవాహనులు, ఇందులో వారి యొక్క రాజకీయ చరిత్ర, వాళ్ళు ఎలా రూల్ చేశారు, వాళ్ళ యొక్క ఎకనామికల్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ సాహిత్యం, ఆర్ట్ అండ్ కల్చర్, రిలీజియన్, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం. ఫోర్త్ చాప్టర్లో ఇక్ష్వాకులు సేమ్, దాంట్లో కూడా వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర ఏంటి, వాళ్ళ రూలింగ్ ఎలా ఉంది, వాళ్ళ రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది డిస్కస్ చేసుకుంటాం. తర్వాత ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాలు, ఈ ఎవరు ఇక్కడ వచ్చేసి స్ప్రెడ్ చేశారు. యాక్చువల్గా అయితే జైన బౌద్ధ మతాలు వచ్చేసి స్టార్ట్ అయినదే నార్త్ ఇండియాలో, కానీ ఆంధ్రాలోకి ఎలా వచ్చాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. తర్వాత శాతవాహనుల అనంతర యుగం, వాళ్ళ తర్వాత ఎవరు రూల్ చేశారు, వాళ్ళలో వచ్చేసి బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు అనే వాళ్ళు రూల్ చేశారు. ఇక్కడ వాళ్ళ గురించి మనం చదువుకుంటాం. తర్వాత విష్ణుకుండినులు, ఎయిత్ చాప్టర్ తూర్పు చాళుక్యులు, సేమ్ వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర, పరిపాలన విధానం, ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, మత పరిస్థితులు, సాహిత్యం. తర్వాత నైన్త్ చాప్టర్ వచ్చేసి చాళుక్య చోళ ప్రతినిధులు, తర్వాత వేలనాటి చోళులు ఎవరు, తెలుగు చోడులు ఎవరు, రేనాటి చోడులు, పొత్తిపై చోడులు, కొనిదెడ చోడులు, నన్నూరి చోడులు, నెల్లూరు చోడులు, ఇంతమంది చోడులు ఉన్నారు, మనం వీళ్ళ గురించి అంతా డిస్కస్ చేసుకుంటామన్నమాట ఇందులో. అయితే కమింగ్ టు ద టాపిక్, ఇక్కడికి వచ్చి చూస్తే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణం ఎంత ఉందని చెక్ చేసుకుంటాం. అయితే 162,760 చదరపు కిలోమీటర్లు ఉంటుంది, ఎయిత్ ప్లేస్లో ఉంది మొత్తం. ఇండియాలో ఉన్న స్టేట్స్తో పోలిస్తే మన ఏపీ వచ్చేసి ఎయిత్ ప్లేస్లో ఉంటుంది. దీన్ని వచ్చేసి ద సన్ రైజ్ స్టేట్ అని అంటారు. మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణతో సపరేట్ అయిన తర్వాత మన ఆంధ్రాకు వచ్చిన పేరు ఏంటంటే ద సన్ రైజ్ స్టేట్. క్యాపిటల్ సిటీ అమరావతి, మోస్ట్లీ ఇదే ఉండొచ్చు. పాపులేషన్ వచ్చేసి 4,95,77,103. జనసాంద్రత 308 పర్ స్క్వేర్ కిలోమీటర్. మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 175. ఇవన్నీ జనరల్ అవేర్నెస్కి సంబంధించినవి. మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, లోక్సభ సీట్స్ ఎన్ని, 25 ఉన్నాయి, రాజ్యసభ వచ్చేసి 11 ఉన్నాయి. ఇవన్నీ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్, సో గుర్తుపెట్టుకోవాల్సిందే. శాసన మండలి స్థానాలు వచ్చేసి 58 ఉన్నాయి. ఈ 58 అనేది ఎలా వచ్చింది, 58 మాత్రమే ఎందుకున్నాయి అనేది పాలిటీలో డిస్కస్ చేసుకుంటాము. కోస్టల్ ఏరియా వచ్చేసి 974 కిలోమీటర్స్ కోస్టల్ ప్రాంతం ఉందన్నమాట. తూర్పు కనుమలలో అతిపెద్ద శిఖరం ఏంటి వచ్చేసి జింజిగడ పీక్. జింజిగడ పీక్ అనేది విశాఖపట్నంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏకైక వేసవి విడిది వచ్చేసి హార్స్లీ హిల్స్, ఇది వచ్చేసి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర ఉంటుంది. ఎక్కువ జిల్లాలతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం ఏంటంటే తెలంగాణ. భారత ప్రామాణిక రేఖాంశం పోయే ప్రాంతం ఏంటంటే కాకినాడ, అదే 82.5 degrees అవుతుంది కదా, అదే మనం ఎక్కడ టచ్ అవుతుంది అంటే కాకినాడ దగ్గర టచ్ అవుతుంది. ఒక స్టేట్ ఎంబ్లెమ్ వచ్చేసి పూర్ణ ఘటం. రాష్ట్ర గీతం వచ్చేసి మా తెలుగు తల్లికి. రాష్ట్ర నృత్యం వచ్చేసి కూచిపూడి. జంతువు వచ్చేసి కృష్ణ జింక.
ఇవన్నీ కంపల్సరీ ఎక్కడో చోట మనం జీకేలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, నెగ్లెక్ట్ చేయకూడదు వీటిని. రాష్ట్ర పక్షి వచ్చేసి రామచిలుక, రాష్ట్ర జలచరం వచ్చేసి డాల్ఫిన్, ఇవన్నీ బేసిక్సే. మన రాష్ట్ర క్రీడ వచ్చేసి కబడ్డీ, రాష్ట్ర ఫలం మామిడి పండు, రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు, రాష్ట్ర వృక్షం వేప చెట్టు, రాష్ట్ర భాష తెలుగు అన్నమాట. మన ఏ ఆంధ్ర రాష్ట్రం అనేది మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయింది అక్టోబర్ ఫస్ట్న విడిపోయి ఉంటుంది 1953లో. అప్పుడు ఏంటంటే కర్నూల్ని క్యాపిటల్ సిటీగా చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు. ఎప్పుడు ఏర్పడిందంటే అక్టోబర్ 1, 1953లో. అయితే హైదరాబాద్ రాష్ట్రంలో కూడా మన తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని 1956లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. 1956లో నవంబర్ ఫస్ట్న ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది అన్నమాట. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ వచ్చేసి 1956లో ఏర్పాటు చేశారనమాట. ఈ ఆర్గనైజేషన్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ అనేది 1956లో ఏర్పాటు చేశారు. 1956 తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల వల్ల 2014 జూన్ 2న 23 డిస్ట్రిక్ట్స్తో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. ఎప్పుడు? జూన్ 2, 2014. జూన్ 2, 2014న విడిపోయింది అన్నమాట. ఈ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి తెలంగాణలో 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. న్యూ ఆంధ్రప్రదేశ్లో 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. 10, 13 ఉన్నాయి. భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ దిశలో తాళపు చెవి ఆకారంలో విస్తరించి ఉంది. సో మనకి చిన్నది అవసరం లేదనుకుంటారు, కానీ ఇది కూడా ఇంపార్టెంటే. ఏ షేప్లో ఉందంటే తాళపు చెవి ఆకారంలో, కీ ఆకారంలో ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి ఏ లాటిట్యూడ్స్ అండ్ ఏ లాంగిట్యూడ్స్ దగ్గర ఉంది అంటే ఉత్తర అక్షాంశాలు వచ్చేసి 12 degrees 41 minutes నుండి 22 degrees వరకు ఉత్తర అక్షాంశాల దగ్గర ఉంటే, తూర్పు రేఖాంశాలు వచ్చేసి 77 degrees నుండి 84 degrees 40 minutes వరకు విస్తరించి ఉంటుంది. ఎక్కడ వచ్చేసి ఇది 82.5 లాంగిట్యూడ్ వచ్చేసి ఈస్ట్ లాంగిట్యూడ్, ఎక్కడ వెళ్తుంది అంటే కాకినాడ గుండా పోతుంది. ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసుకున్నామంటే ఉత్తరప్రదేశ్లో అహ్మదాబాద్ ఉంటుంది, అలహాబాద్, తర్వాత వచ్చేసి ఇక్కడ కాకినాడ గుండా పోతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతుంది అంటే 160,205 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో 7 మండలాలను కూడా మన ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయగా 162,760 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం వచ్చేసి 4.86% మన ఇండియన్ స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే 4.86% పార్ట్ ఉంటుంది. ఇది 8th ప్లేస్లో ఉంటుందన్నమాట, అంటే 8వ పెద్ద రాష్ట్రం. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు గల కోస్టల్ ప్రాంతం వచ్చేసి 974 kilometers ఉంటుంది. ఎంత? 974 kilometers కోస్టల్. దేశంలో అతిపెద్ద తీరరేఖను కలిగి ఉన్న 2వ రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్.
ఫస్ట్ వచ్చేసి గుజరాత్ సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ దేశ తీరరేఖ పొడవులో రాష్ట్ర తీరరేఖ పొడవు 13% ఉంటుంది ఇంత 13% ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చేసి 5 రాష్ట్రాలతో వేరే స్టేట్స్ తో బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది అందులో వచ్చేసి నార్త్ సైడ్ చూస్తే ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఒడిశా ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ స్టేట్ అంటే ఇప్పుడు మనకి ఆప్షన్స్ లో ఇచ్చినప్పుడు వీటిపైన కూడా అడుగుతారు ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్స్ తో తన బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది అంటే ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ స్టేట్ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయగలం ఒడిశా అండ్ తెలంగాణ స్టేట్ ఉన్నాయని బట్ ఛత్తీస్గఢ్ కూడా ఉంది పైన పైన చదువుకోకపోతే మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో కొంచెం డీప్ గా చదువుకోవాలి ఛత్తీస్గఢ్ కూడా ఉంటుంది సౌత్ సైడ్ చూస్తే తమిళనాడు ఇక్కడ తమిళనాడు వెస్ట్ చూస్తే ఇక్కడ కర్ణాటక ఈస్ట్ సైడ్ బంగాళాఖాతం బే బెంగాల్ 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి రాష్ట్రంలో మొత్తం వచ్చేసి 20 డిస్ట్రిక్ట్స్ ఉండేవి ఆ తర్వాత ఏర్పడిన 3 జిల్లాలతో కలిపి 23 జిల్లాలకు పెరిగింది ఆ తర్వాత ఏర్పడిన 3 జిల్లాలు ఏంటంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ విజయనగరం డిస్ట్రిక్ట్ ప్రజెంట్ ఉన్న నవ్యాంధ్రప్రదేశ్లో మొత్తం అంతా 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కోస్తాంధ్రలో 9 రాయలసీమలో 4 ఓకే జిల్లాల వారీగా విస్తీర్ణ ప్రకారము అతి పెద్ద డిస్ట్రిక్ట్ వచ్చి అనంతపురం పెద్దది వచ్చేసి అనంతపురము చిన్నది వచ్చేసి శ్రీకాకుళం స్మాల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి శ్రీకాకుళం అన్నమాట కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ మొత్తం వచ్చేసి 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అందులో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇది ఎవరికి తెలియదేం కాదు బట్ చెప్తున్నాను కోస్తాంధ్ర ప్రాంతంలో కృష్ణా గోదావరి పెన్నా నదులు ఏర్పడిన సారవంతమైన డెల్టా మైదానాలు ఉన్నాయి ఏ నదుల వల్ల మనకి సారవంతమైన డెల్టా మైదానాలు ఉన్నాయంటే కృష్ణా గోదావరి పెన్నా ఓకే విస్తీర్ణం కోస్తాంధ్రలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా వచ్చేసి ప్రకాశము అతి చిన్న జిల్లా వచ్చేసి శ్రీకాకుళము ఎక్కువ మండలాలు కలిగిన జిల్లా వచ్చేసి తూర్పుగోదావరి సో ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి లాస్ట్ టైం పెట్టిన ఎగ్జామ్లో కూడా అడిగినట్టున్నారు ఇది తక్కువ మండలాలు ఉన్న వచ్చేసి విజయనగరం ఎక్కువ మండలాలు వచ్చేసి తూర్పుగోదావరిలో ఉన్నాయి 2011 పాపులేషన్ సెన్సెస్ ప్రకారము ఎక్కువ పాపులేషన్ ఉన్నది వచ్చేసి తూర్పుగోదావరిలో సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఈస్ట్ గోదావరి ఏంటి మండలాలు ఎక్కువగానే ఉన్నాయి అండ్ పాపులేషన్ కూడా ఎక్కువగానే ఉంది ఈస్ట్ గోదావరిలో తర్వాత తక్కువగా ఉన్నది వచ్చేసి విజయనగరం సో దీనికి కూడా సేమ్ ఉంది అతి తక్కువ మండలాలు ఉన్నది అతి తక్కువ పాపులేషన్ ఉన్నది విజయనగరం అన్నమాట తర్వాత వచ్చేసి రాష్ట్రంలో అత్యధిక తీరరేఖ కలిగిన జిల్లా వచ్చేసి శ్రీకాకుళం తక్కువ కలిగిందేది వెస్ట్ గోదావరి ఎంత 21 కిలోమీటర్స్ మాత్రమే ఉంది శ్రీకాకుళానికి 200 కిలోమీటర్స్ వరకు ఉంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ తీరరేఖ కలిగిందేది శ్రీకాకుళం ఓకే తర్వాత వచ్చేసి రాయలసీమలో మొత్తం ఎన్ని ఉన్నాయి 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనంతపురం కర్నూలు కడప చిత్తూరు అయితే రాయలసీమల ప్రాంతం యొక్క వైశాలం వచ్చేసి 67,290 చదరపు కిలోమీటర్ ఇదేం పెద్ద ముఖ్యమే కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంత ఇంపార్టెంట్ అయితే కాదు అతిపెద్ద జిల్లా వచ్చేసి అనంతపురము రాయలసీమలో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కూడా అనంతపురమే పెద్దది అయితే ఇక్కడ వచ్చేసి రాయలసీమలో ఒకటి చూసుకుంటే అనంతపురం పెద్దది అతి చిన్న జిల్లా వచ్చేసి చిత్తూరు మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం మొత్తం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అతిపెద్ద జిల్లా ఆంధ్రప్రదేశ్ అని అనంతపురం అని చెప్పుకున్నాము అతి చిన్న జిల్లా వచ్చేసి శ్రీకాకుళం అని చెప్పుకున్నాం ఓకే ఇక్కడ వచ్చేసి రాయలసీమలో మాత్రమే చూసుకుంటే చిత్తూరు రాయలసీమలో మొత్తం ఎక్కువ మండలాలు ఉన్నది వచ్చేసి చిత్తూరు అనంతపురం పెద్ద డిస్ట్రిక్ట్ అయినప్పటికీ మండలాలు ఎక్కువగా ఉండేవి మాత్రం చిత్తూరులో ఎక్కువగా ఉన్నాయి అతి తక్కువ మండలాలు వచ్చేసి కడపలో ఉన్నాయి
చిత్తూరులో 66 మండలాలు ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఎక్కువ పాపులేషన్ ఉన్నది చిత్తూరులోనే, తక్కువ పాపులేషన్ ఉన్నది కడప. సో ఇక్కడ అక్కడ కూడా చూసాము మండలాలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అక్కడ కూడా పాపులేషన్ ఎక్కువగా ఉంది. మండలాలు తక్కువ ఉన్న చోట తక్కువ పాపులేషన్ ఉంది. సరే తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్తో ఇతర రాష్ట్రాల్లో ఒక సరిహద్దులు ఏవేవి ఉన్నాయి. తెలంగాణతో చూస్తే మొత్తం ఎక్కువ డిస్ట్రిక్ట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నది తెలంగాణ. ఎన్ని ఓవరాల్గా చూస్తే 6 ఉన్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు, ప్రకాశం, ఓవరాల్గా 6 ఉన్నాయన్నమాట. అతి తక్కువగా చూసుకున్నామంటే తమిళనాడుతో, చిత్తూరు, నెల్లూరు మాత్రమే ఉన్నాయి. ఛత్తీస్గఢ్తో కూడా 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ఏ రాష్ట్రంతోనూ ఒక బార్డర్ లేని ఏకైక ఒక డిస్ట్రిక్ ఏంటంటే కడప. కడపకి అసలు ఏదాంతోనూ అసలు బార్డర్ అనేది షేర్ చేసుకోవట్లేదు ఏ స్టేట్తోనూ, మిగతా అవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత సంగతి వస్తే తమిళనాడు నుండి 1953లో అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఏది కర్నూలు రాజధానిగా చేసుకొని. తర్వాత వచ్చేసి తెలుగు ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం కలిసి హైదరాబాద్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఇవన్నీ కలుపుకొని 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, హైదరాబాద్ని క్యాపిటల్గా చేసుకొని. తర్వాత చూసుకుంటే ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే సెక్షన్ 2 పార్ట్ 2 సెక్షన్ 5 ప్రకారము ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయి 10 ఇయర్స్ హైదరాబాద్ని క్యాపిటల్ సిటీగా చేసుకొని నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయితే ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణం చేపట్టాలని తెలిపారు. దానికన్నా ముందుగానే మనం బయటకు రావడం జరిగింది, అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకోవచ్చు. శంకుస్థాపన చేసింది మాత్రం అక్టోబర్ 22, 2015లో చేశారు. అక్టోబర్ 22, 2015లో క్యాపిటల్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఒక బ్రాండ్ నేమ్ అనేది ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ద సన్రైజ్ స్టేట్ అని ఒక బ్రాండ్ నేమ్ అయితే ఇచ్చారు. మరి క్యాపిటల్ సిటీ అమరావతి అయితే దానికి పెట్టిన పేరు వచ్చేసి ద పీపుల్స్ క్యాపిటల్. ప్రజలందరూ ల్యాండ్ ఇచ్చారు కానీ దానికి పీపుల్స్ క్యాపిటల్ అని పెట్టారు. ఒక పాపులేషన్, ఏపీ పాపులేషన్ చూసుకుంటే 4,95,77,103 పాపులేషన్ 10th ప్లేస్లో ఉంది. పాపులేషన్ వైజ్గా చూసుకుంటే మన ఇండియాలో 10th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే 4.10% ఎక్కువగా వచ్చేసి రూరల్ ఏరియాలో ఉన్నారు. రూరల్ ఏరియాలో ఎంత 70%, టౌన్లో వచ్చేసి 29% ఉన్నారు. పాపులేషన్ పరంగా చూసుకుంటే అతిపెద్ద జిల్లా వచ్చేసి ఈస్ట్ గోదావరి. పాపులేషన్ ప్రకారం మండలాలు ఎక్కువగానే ఉన్నాయి, పాపులేషన్ కూడా ఎక్కువగానే ఉంది ఈస్ట్ గోదావరిలో. తక్కువ వచ్చేసి విజయనగరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలకి బంగాళాఖాతం తీరరేఖకు మధ్య గల విశాలమైన ప్రాంతాన్ని తీర మైదానం అంటారు. అంటే ఎక్కడైనా అంతే, వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్కి, బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని తీర మైదానం అని అంటారు. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఎంత ఉందంటే ఓవరాల్గా 974 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఓవరాల్గా 2nd ప్లేస్. 1st ప్లేస్ ఏం చెప్పుకున్నాం, గుజరాత్ 1st ప్లేస్. ఈ తీరరేఖ ఉత్తరాన శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది నుంచి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వంశధార నది ఏ డిస్టిక్లో పాస్ అవుతుందంటే శ్రీకాకుళంలో, దక్షిణ నెల్లూరు జిల్లాలోని పెన్నా నది వరకు విస్తరించి ఉన్నది. ఈ మైదానం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎక్కువ వెడల్పుతో విస్తరించి ఉంది. తర్వాత వచ్చేసి ఈ మైదానంలో ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు వచ్చేసి
250 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ సరస్సు ఈ కొల్లేరు లేక్లోకి వెళ్ళే నదులు ఏంటంటే ఉప్పుటేరు, రామిలేరు, తమ్మిలేరు. టేరు లేరు లేరును గుర్తుపెట్టుకుంటే అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ఎక్కడుందంటే వెస్ట్ గోదావరిలో ఉంది, వెస్ట్ గోదావరి ఏలూరు దగ్గర. వెస్ట్ గోదావరి ఏలూరు దగ్గర ఉంది ఈ కొల్లేరు లేక. తర్వాత చూసుకుంటే ఉత్తర తీర మైదానంలో విశాఖపట్టణానికి దక్షిణ సముద్ర తీరం వెంబడి ఉన్న కొండల యారడ కొండలు కొండలు చూసి యారడ కొండలు సారీ యారడ కొండలు ఉన్నాయన్నమాట. ఎక్కడున్నాయి యారడ కొండలు అంటే వైజాగ్ కోస్టల్ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి ఈ కొండలు వచ్చేసి స్ట్రైట్గా ఉండడం వల్ల ఆ విశాఖ బీచ్లో సముద్రపు అలలు తాకిడి నుండి కాపాడుతున్నాయి. ఈ యారాడ కొండలు అనేవి స్ట్రైట్గా ఉండడం వల్ల సముద్రం నుంచి వచ్చే అలల తాకిడి నుంచి విశాఖపట్నాన్ని కాపాడుతున్నాయి. సో ఈ ప్రాంతాన్ని అంతా ఏమంటారంటే డాల్ఫినోస్ అంటారు. డాల్ఫిన్ నోస్ అని ఈ యారాడ కొండలు ఉన్న ప్రాంతాన్ని డాల్ఫిన్ నోస్ అని అంటారు. దక్షిణంగా ఉన్న తీర మైదానంలో పెన్నా నది నెల్లూరులో చిన్న డెల్టా ప్రాంతాన్ని ఏర్పరచడం జరిగింది. నెల్లూరు జిల్లాలో పెన్నా నది ముఖద్వారంలో పులికాట్ అనే ఉప్పునీటి సరస్సు ఉంది. సో ఇంతకుముందు ఏం చదువుకున్నాం, కొల్లేరు ఎక్కడుంది, వెస్ట్ గోదావరి ఏలూరు దగ్గర ఉంది. తర్వాత చూస్తే పులికాట్, ఇది ఎక్కడుంది అంటే నెల్లూరులో ఉంది. పులికాట నెల్లూరులో ఉంది. పెన్నా నది వచ్చేసి నెల్లూరులో పాస్ అవుతుంది. అయితే ఇది ఎక్కడ బ్యాక్ బెంగాల్లో కలుస్తుంది అంటే ఊటుకూరు దగ్గర బ్యాక్ బెంగాల్లో కలుస్తుంది. ఈ కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు, అయితే పులికాట్ వచ్చేసి ఉప్పునీటి సరస్సు. ఇది కూడా చూసుకుంటే ఏపీ అండ్ తమిళనాడుకి మధ్యలో ఉంటుంది. ఏపీ అండ్ తమిళనాడు మధ్యలో విస్తరించి ఉంటుంది. తర్వాత మొత్తం మన ఏపీలో ఉన్న బీచెస్ చూసుకుంటే యారాడ బీచ్, రిషికొండ, రామకృష్ణ, భీమిలి బీచెస్ ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో పేరుపాలెం, కృష్ణాలో మంగినపూడి, గొల్లెపాలెం, గుంటూరులో సూర్యలంక, ప్రకాశంలో వాడరేవు, రామాయపట్నం, నెల్లూరులో మైపాడు, గంగపట్నం, తూపిలపాలెం, ఇవన్నీ బీచెస్ అన్నమాట. ఈస్టర్న్ ఘాట్స్ చూసుకుంటే నార్త్ టు సౌత్ ఈస్టర్న్ ఘాట్స్ అనేది ఎక్స్పాండ్ అయి ఉన్నాయి. ఈ కనుమలో చార్నకైట్, క్యాండలైట్ అనే రూపాంతర శిలలచే ఏర్పడి ఉన్నాయి. అవి ఏంటంటే రూపాంతర శిలలతో ఉన్నట్టు ఏంటంటే చార్నకైట్, క్యాండలైట్. ఈ ఈస్టర్న్ ఘాట్స్ని ఏమంటారు అంటే అప్లాండ్స్ అని అంటారు. ఈస్టర్న్ ఘాట్స్ నుంచి పాస్ అయ్యే నదులు ఏవేవంటే వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, ఇంద్రావతి, పెన్నేరు, చెయ్యేరు, మాచ్ఖండ్, శబరి. సో కృష్ణ, గోదావరి అనేది కంపల్సరీ పాస్ అవుతాయి. ఇంకా మిగతా గుర్తుపెట్టుకోవాల్సిన వంశధార వచ్చేసి ఎక్కడుంది, శ్రీకాకుళంలో పాస్ అవుతుంది. ఇవే నాగావళి కూడా అంతే. గోదావరి, కృష్ణ తెలిసినవే, ఇంద్రావతి, పెన్నేరు, చెయ్యేరు, మాచ్ఖండ్, శబరి. ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలను తూర్పు శ్రేణులని, దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలను కడప శ్రేణులని పిలుస్తారు. తూర్పు శ్రేణులు, కడప శ్రేణులు అని చెప్పేసి 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అందులో ఉత్తరం వైపు ఉన్న వాటిని తూర్పు శ్రేణులు, దక్షిణం వైపు ఉన్న వాటిని కడప శ్రేణులు అంటారు.
ఉత్తర దక్షిణాలుగా విభజితమై ఉన్న ఈ తూర్పు కనుమలలో ఉత్తర శాఖల ఈ కనుమలు 60 నుంచి 70 కిలోమీటర్ల వెడల్పుతో 1200 మీటర్ల ఎత్తున విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలలో అతి ఎత్తైన శిఖరాలు ఏంటంటే జిందగా ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది. తర్వాత సెకండ్ హైయెస్ట్ వచ్చేసి చింతపల్లి, థర్డ్ వచ్చేసి మహేంద్రగిరి వచ్చేసి ఒడిశాలో ఉంది గంజాం. థర్డ్ హైయెస్ట్, ఫస్ట్ వచ్చేసి జిందగా ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకోటి చింతపల్లి, ఇది కూడా విశాఖపట్నంలోనే ఉంటుంది, సెకండ్ హైయెస్ట్. తూర్పు కనుమలలో ప్రముఖమైన వేస విడిది ప్రదేశం వచ్చేసి హార్స్లీ హిల్స్, ఇది చెప్పుకున్నాము, మదనపల్లి దగ్గర ఉంటుంది హార్స్లీ హిల్స్, చిత్తూరు డిస్టిక్. ఇక్కడ మనకి మన ఆప్షన్స్ కూడా అడగచ్చు, అరకు అనే ఆప్షన్ కూడా పెట్టచ్చు. సో అది చూసుకుంటున్నప్పుడు హార్స్లీ హిల్స్ మాత్రమే ఇక్కడ, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. తూర్పు కనుమలను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో వ్యవహరిస్తుంటారు. దాంట్లో వచ్చేసి గోదావరి జిల్లాలో వచ్చేసి పాపికొండలు లేదా ధూమకొండలనే అంటారు. ఈ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ తూర్పు కనుమల్ని, ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు కనుమల్ని గోదావరి జిల్లాలో ఏమని పిలుస్తారని అడగచ్చు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సింహగిరి కొండల్ని అంటే ఏంటి, సింహగిరి కొండలని ఏ ప్రాంతంలో పిలుస్తారు, ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. గుంటూరు వచ్చేసి బెల్లంకొండ, నాగార్జునకొండ, వినుకొండ, కోటప్పకొండ, గనికొండ, మంగళగిరి కొండ, కొండవీటి కొండ. కృష్ణా జిల్లాలో వచ్చేసి మొగల్రాజపురం, కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు. విశాఖపట్నంలో వచ్చేసి యారాడు కొండలు, అనంతగిరి కొండలు, డాల్ఫినోస్ కొండలు, బాలకొండలు, సింహగిరి కొండలు, పాలకొండలు. నెల్లూరులో వచ్చేసి కడప జిల్లా సరిహద్దులు వెలుకొండలు. ప్రకాశంలో మర్కాపురము మరియు చీమకుర్తి కొండలని పిలుస్తారు. ఇక రాయలసీమలోకి వచ్చేసి అంటే పాలకొండలు, వీటిని చిత్తూరు జిల్లాలో మదనపల్లి హార్స్లీ హిల్స్, ఏనుగు మల్లమ్మ కొండ అని అంటారు. హార్స్లీ హిల్స్ని వచ్చేసి పిలిచే పేరు ఇంకోటి ఏంటంటే ఏనుగు మల్లమ్మ కొండలని పిలుస్తారు. అనంతపురంలో వచ్చేసి పెనుగొండ, మడకసిరి కొండలు, రామగిరి కొండలు, రాయదుర్గంలో పర్వతాలని సాండూరు పర్వతాలని పిలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సాండూరు పర్వతాలు అనేది. కడప నంద్యాల వచ్చేసి ఎర్రమల్ల కొండలు, కర్నూలు వచ్చేసి నల్లమల్ల కొండలని పిలుస్తారు. తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ గుహలు ఏమేమి, బెలూన్ కేవ్స్, బొర్రా కేవ్స్, గుత్తుకొండ, మొగల్రాజపురం గుహలు, యాగంటి గుహలు, ఉండవల్లి గుహలు. అయితే బెలూన్ కేవ్స్ వచ్చేసి రెండవ అతిపెద్ద సహజ గుహ సముదాయం కలిగినవి. ఇండియాలోనే సెకండ్ ప్లేస్ ఉంది ఈ బెలూన్ కేవ్స్కి. ఇవి వచ్చేసి మేఘాలయంలో ఉన్న కేవ్స్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. తర్వాత బెలూన్ కేవ్స్ వచ్చేసి సెకండ్ ప్లేస్, బొర్రా కేవ్స్ వచ్చేసి విశాఖపట్నంలో ఉన్నాయి. మొత్తం వచ్చేసి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి విశాఖపట్నానికి. గోస్తని అనే ఒక నది ఇక్కడే స్టార్ట్ అయిందని చెప్తారు. గుత్తికొండ గుహలు వచ్చేసి గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో ఉన్నాయి. మొగల్రాజపురం గుహలు వచ్చేసి నటరాజ వినాయక అర్ధనాథీశ్వరుని విగ్రహాలు ఈ గుహలో చిత్రించారు. కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఈ మొగల్రాజపురం గుహలు వచ్చేసి కృష్ణా డిస్టిక్లో ఉన్నాయి. యాగంటి గుహలు వచ్చేసి కర్నూలు డిస్టిక్లో ఉన్నాయి. కర్నూలు డిస్టిక్లో ఉన్న రెండోది వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి బెల్లూన్ కేవ్స్, సెకండ్ వచ్చేసి యాగంటి గుహలు. ఉండవల్లి గుహలు వచ్చేసి గుంటూరు డిస్టిక్లో ఉన్నాయి. తాడేపల్లి మండలంలో ఉండవల్లి అనే గ్రామంలో ఈ గుహలు ఉన్నాయి. ఏంటి ఉండవల్లి గుహలు అన్నమాట. తర్వాత వచ్చి నదులు. ఏ నదులు ఉన్నాయంటే ఆంధ్రాలో తెలంగాణ గుండా ప్రవహించే నదులన్నీ ఆంధ్రప్రదేశ్ గుండా కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రవహించి వచ్చేసి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. శ్రీకాకుళంలో వచ్చేసి ఉత్తర మహేంద్ర, బాహుద, తనయ, బెండిగట్ట ఇవన్నీ పెద్ద ముఖ్యమేం కాదు. వంశధార, నాగావళి అని మాత్రం చాలా ముఖ్యమైన నదులు శ్రీకాకుళంలో. విశాఖపట్నంలో వచ్చేసి
మొత్తం వచ్చేసి 8 నదులు ప్రవహిస్తున్నాయి. అందులో వచ్చేసి వరాహ, నెల్లిమర్ల, చంపావతి గుర్తుపెట్టుకోవాల్సినవి. తూర్పు గోదావరిలో గోదావరి, ఏలేరు, పంపా నది. పశ్చిమ గోదావరిలో గోదావరి, ఎర్రకాలువ, బైనేరు, పులివాగు, జిల్లేరు. కృష్ణానదిలో కృష్ణ, ఉప్పుటేరు, నక్కవాగు. ఇవన్నీ పెద్ద ముఖ్యమేం కాదు. గుంటూరులో నాగులేరు. నెల్లూరులో వచ్చేసి పెన్న, స్వర్ణముఖి, ఉప్పుటేరు, కాలంగి. సో కృష్ణ అండ్ నెల్లూరులో పాస్ అయ్యి వచ్చేసి ఉప్పుటేరు. కర్నూలు వచ్చేసి తుంగభద్ర. ఇవి పెద్ద ముఖ్యమైనటువంటి కాదు, తుంగభద్ర ఒకటి. చిత్తూరు వచ్చేసి స్వర్ణముఖి. అనంతపురంలో వచ్చేసి పెన్న, హగరి, చిత్రావతి, కుందేరు. ఈస్టర్న్ ఘాట్స్లో స్టార్ట్ అయ్యేటివి వంశధార, నాగావళి, మాచ్కండ్. వెస్టర్న్ ఘాట్స్లో స్టార్ట్ అయ్యి వచ్చేసి గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర. సో ఈ పార్ట్ అనేది మనకి కొంచెం ఇంపార్టెంటే, ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అనే ఆప్షన్ అడగచ్చు. సో తూర్పు కాలంలో స్టార్ట్ అయ్యేది వంశధార, నాగావళి, మాచ్కండ్. తర్వాత వెస్టర్న్ ఘాట్స్లో గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర. ఇదంతా డీటెయిల్గా వచ్చేసి మన జియోగ్రఫీలో వస్తుంది. సో ఈ రివర్స్ గురించి అయితే మనకి ఇక్కడికన్నా మన జియోగ్రఫీలోనే ఎక్కువగా చదువుకుంటాం, ఇక్కడైతే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. తర్వాత వచ్చేసి ఇవి సరస్సులు చూసుకున్నామంటే కొల్లేరు లేక్ ఎక్కడెక్కడ ఉంది, కృష్ణ అండ్ గోదావరి డెల్టాల మధ్య ఉంటుంది. తమ్మిలేరు, బడిమేరు, రామిలేరు, ఉప్పుటేరు నదులు ఈ కొల్లేరు లేక్లో కలుస్తున్నాయి. ఏవేవి 4 ఉన్నాయి, తమ్మిలేరు, బుడమేరు, రామిలేరు, ఉప్పుటేరు. తర్వాత వచ్చేసి సైబీరియన్ క్రేన్ అంటే ఎండేంజర్ స్పీసీస్ అయినటువి, వల్నరబుల్ స్పీసీస్, ఎండేంజర్ స్పీసీస్ అయిన సైబీరియన్ క్రేన్, స్పాట్ బిల్డ్ పెలికాన్స్ ఇక్కడ వచ్చేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ 2002లో రామ్సార్ కన్వెన్షన్లుగా గుర్తించారు. పులికాట్ లేక్ వచ్చేసి నెల్లూరు అండ్ తమిళనాడు రాష్ట్రం మధ్యలో ఉంటుంది. పులికాట్ సరస్సుగా ఏర్పడింది. ఆ తీరం మైదాన బంగాళాఖాతం సముద్ర పక్క నీరు తీర మైదానంలోకి చొచ్చుకొని వచ్చి పులికాట్ సరస్సుగా ఏర్పడింది. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది ఒక లాగూన్, 460 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో ఇందులో వచ్చేసి శ్రీహరికోట, వేనాడు, ఇరుకం అనే ఐలాండ్స్ ఉన్నాయి. శ్రీహరికోట, వేనాడు, ఇరుకం. సో శ్రీహరికోట వచ్చేసి ఎక్కడ ఉంది అంటే పులికాట ఒక లేక్ దగ్గర ఉంటుంది. ఇది ఒక ఐలాండ్. ఇక్కడ వచ్చేసి పెలికాన్ అండ్ ఫ్లెమింగో బర్డ్స్ వచ్చేసి ప్రొటెక్ట్ చేస్తుంటారు. కండకర్ల, కొమరవోలు, తలదంపర, దమయంతి సరస్సు, జగన్నాథ్ సాగర్ మొదలైన చిన్న చిన్న సరస్సులన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇంకా వేరే ఇంపార్టెంట్ అయిన వాటర్ ఫాల్స్ వచ్చేసి చూస్తే పెంచలకొండ వాటర్ ఫాల్, ఇది నెల్లూరు డిస్టిక్లో ఉంటుంది. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట అక్కడ పెంచలకొండలో. ఇంకొకటి వచ్చేసి నగలాపురం, చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. అరకు వాటర్ ఫాల్ వచ్చేసి విశాఖపట్నము. తలకోన వాటర్ ఫాల్ వచ్చేసి చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన జలపాతం ఏంటంటే తలకోన వాటర్ ఫాల్స్. ఇంకొకటి వచ్చేసి కపిలతీర్థం వాటర్ ఫాల్, ఇది వచ్చేసి శేషాద్రి కొండల్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తిరుపతి కొండల్ని ఏమని పిలుస్తారు అని క్వశ్చన్ అడుగుంటుంది, అడుగుతారు. అందులో వచ్చేసి దాన్ని శేషాద్రి కొండలు అని అంటారు. కైలాసకోన వాటర్ ఫాల్ ఉంటుంది, ఇది వచ్చేసి చిత్తూరు డిస్టిక్లో పుత్తుకూరు దగ్గరలో కలదన్నమాట, చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. ఇంకా ఈ పార్ట్ మొత్తం మనకి పీఠభూములు ఇవన్నీ వచ్చేసి మనకి జియోగ్రఫీలో కవర్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ అంత డీటెయిల్గా చదవాల్సిన అవసరం ఏం లేదు. మనం నెక్స్ట్ డైరెక్ట్ హిస్టరీ పార్ట్లోకి మనం వెళ్ళిపోతాం.